శ్రీశైలేశదయాపాత్రం దీభత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిర సిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళై శరణం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి, భగవద్భక్తులందరికీ కూడా ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ధనుర్మాసంలో ఈరోజు మనం ఐదవ పాశరం యొక్క అర్థాన్ని, ఐదవ పాశరం యొక్క విశిష్టతను, విశేషాలని చక్కగా అమ్మవారు ఏమి వివరించారో తెలుసుకుందాం. ఈరోజు కూడా విశేషమైనటువంటి పాశరమే, ప్రతిరోజు విశేషమైన పాశరమే. అమ్మవారి పాశరాలన్నీ చాలా విశిష్టమైనటువంటివి, విశేషమైనటువంటివి. అలాంటి ఈరోజు మనం ఐదవ పాశరాన్ని తెలుసుకుందాం. మాయనై మన్ను వడమదరై మైందనై తూయ పెరునీర్ యమునై తురవనై ఆయర్ కులత్తినల్ తోన్రుం మణి విలక్కై తాయై కుడల్ విలక్కం செய்யதா தாமோதரனை துயுமாய் வந்துனாம் தூமலர் துவிழத்துழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போகிப்பிழையும் புகுதரவா நின்ற நவப்பும் தீயினீல் தூசாங்கு செப்பேலோ ரெம்பாவாய். அம்மவாரு இப்பாசிரம்லோ చాలా మంచి విశేషాలను మనకి తెలియజేస్తున్నారు. మన గోదా అనేటువంటి గోపిక యొక్క పిలుపుని అందుకొని గోపికలందరూ ఒక చోటకి చేరారట. శ్రేయాంసి బహువిఘ్నాన్ని, ఏ పని చేసినా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. రాముల వారికి పాపం మన దశరథ మహారాజు చక్కగా పట్టాభిషేకం చేద్దామనుకున్నారు, విఘ్నం కలిగింది. అలాగే ఏ పని చేసినా సరే విఘ్నం కలుగుతుంది, ఎందుకంటే ముందు జన్మలో మనం చేసినటువంటి పాపకర్మాలు ఏవైతే ఉంటాయో ఆ పాపకర్మలకి తగ్గటువంటి పాపాలని మనం అనుభవించాలి. అందుకని ఆ పాపకర్మల జోలి కేసులు పోకుండా ఉన్నామనుకోండి బాగుంటుంది. ఏం పాపం చేస్తున్నాము అనేటువంటిది మనం తెలుసుకొని ఆ పాపాలను మనం చేయకుండా ఉండడం, అది ఈ శ్రీవ్రతం యొక్క ఫలితం. అలా చేస్తే ఖచ్చితంగా మనకి వ్రత ఫలితం లభిస్తుంది. అంతేగాని మనం వ్రతాన్ని ఆచరిస్తున్నామని పాశరాలు చదివేసి, లేకపోతే చక్కగా తెల్లవారుజాము లేచి స్నానం చేసేసి ప్రసాదం చేసేసి స్వామివారికి నైవేద్యం పెట్టడమే కాదు, అది చేయాలి. దాంతోపాటుగా మనం చేసేటువంటి కర్మలు కూడా మంచి కర్మలు, సుకర్మలు, మంచి కర్మలని చేయాలి అని అమ్మవారు ఈ పాశరంలో చక్కగా వివరిస్తున్నారు. అసలు కర్మ అంటే ఏంటి? మామూలుగా మనం వింటూ ఉంటాం సమాజంలో, నా కర్మ ఇలా ఉంది, అది ఒత్తు కాబట్టి పలికినట్టు కూడా చెప్తారు కొంతమంది. నా కర్మ అంటారు, నా అది ఒత్తుకా కాదు, కర్మ అంటే చేసేటువంటి పనులు. ఎలాంటివి అంటే, గోష్ఠిలో చేరిన గోపిక కిశోరం అంటే ఒక గోపిక అడుగుతోంది, అసలు కర్మలంటే ఏంటి, ఆ కర్మల్ని మనం ఎందుకు అనుభవించాలి? అమ్మవారు చెప్పారు కదా, మనం చేసేటువంటి కర్మల్ని మనం ఆ పాపకర్మలు అనుభవించాలి, అందుకని ఆ పాపకర్మలు అసలు చేయకుండా ఉంటే మంచిది అన్నారు. మరి ఇక్కడ అసలు కర్మలంటే ఏమిటి అని ఒక గోపికకి పాపం జ్ఞానం లేదు, ఆవిడ అడుగుతోంది. ఆ జ్ఞానం లేని కొత్తగా వచ్చినటువంటి గోపిక ఏంటి అమ్మా అని అడిగింది. అప్పుడు కర్మలు ఎలా ఉంటాయి అంటే మూడు విధములు. ఒకటి సంచితము, అంటే ఎన్నో జన్మల్లో చేసింది, ఇది మనం బ్యాంకులో వేసుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్. మనం అన్ని మంచి కర్మలే చేసామనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ అది బ్యాంకులో ఉంటుంది ఎప్పటికీ. మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు స్వామి తీస్తూ ఉంటారు, వీడికి అవసరం పడింది, వీడు చేసిన మంచి పనులకి మంచి కర్మ చేశాడు కాబట్టి వీడికి మంచి ఇద్దాం అనుకుంటాడు. అలాగే ప్రారబ్ధ కర్మలు, అంటే ఇవి సంచిత కర్మలు అంటాం. ఈ జన్మలో ఈ శరీరంతో మనం మేలుకొని ఉన్నప్పుడు, నిద్రించినప్పుడు కలుగుతున్నటువంటి చేస్తున్నటువంటి పనులు ఏవైతే అనుభవిస్తాం అవి సుఖ దుఃఖ రూప ఫలములు, పుణ్యపాప కర్మములు. కనుక సుఖము దుఃఖము ఎలా వస్తాయి? మనం పుణ్యకార్యం చేస్తే ఎప్పుడు సుఖంగా ఉంటాం, పాపకార్యాలు చేస్తే ఎప్పుడు దుఃఖంగానే మనకు కలుగుతూ ఉంటుంది, దుఃఖమే వస్తుంది. కాబట్టి ఇది బ్యాంకులో ఉన్నటువంటి రికరింగ్ డిపాజిట్ లాంటిది. అంటే ఏంటిది, ఇంకా చెప్పాలంటే వేసిన బాణం లాంటిది. ఇది
కాబట్టి ఫలితం తప్పకుండా అనుభవించాలి. ప్రారంభ కర్మల యొక్క ఉద్దేశం ఏంటి? ఫలితం అనుభవించాలి, అది భద్రపరుచుకున్నట్టు సంచిత కర్మలు. ఇవి ప్రారంభ కర్మలు, అనుభవించాల్సిందే తప్పదు. ఆగమీ కర్మలు అంటే ఈ జన్మలో చేసుకున్నది ముందు నిలువలో కలిసి వచ్చే జన్మల్లో అనుభవించడానికి అనువుగా ఉంచుకుంది. ఇది కరెంట్ డిపాజిట్ వంటిదిట, అంటే చేతిలో ఉన్న బాణం వంటిది. అందుకని కర్మలు మూడు రకాలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, అగామీ కర్మలు. ఆగమీ కర్మలు అంటే ఈ జన్మలో చేసుకున్నది ముందు నిలవలో కలిసి వచ్చేది అని, అందుకని ఆగమీ కర్మలు అంటాం. కర్మలు ఇన్ని రకాలుగా, మూడు రకాలుగా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? పుణ్యకర్మలే ఎక్కువ చేయాలి, పాపకర్మములు చేయకూడదు. తెలిసి అసలు చేయకూడదు, తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అనుకోకుండా తప్పులు. అలాగ పుణ్యకర్మల్నే ఆచరించాలి ఎప్పుడు అని అమ్మవారు చెప్తున్నారు. ఇంకొకటి, జ్ఞానం కల ఒక గోపిక అందుకున్నదిట వెంటనే, క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఆ పరమాత్మని దర్శింపగానే కర్మలన్నీ ఏమవుతాయట? విచ్చుకొని పోతాయట, మన పాపాలన్నీ పోతాయి. అందుకని ఇక్కడ ఏమంటుందంటే, మన కర్మములకు ఫలములు ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడే. కానీ అవి ఆ భగవంతుడికి మనం చేయాల్సిన కర్మలేంటి? ఎప్పుడు మంచి కర్మలే చేయాలి. దుఃఖము వలన ఏమొస్తుంది? పాపకర్మముల వలన దుఃఖం కలుగుతుంది, పుణ్యకర్మల వల్ల సుఖం వస్తుంది. కాబట్టి ఏ కర్మము మనము చేసినందువల్ల పరమాత్మ అనుగ్రహం లభిస్తుందో అది పుణ్యకర్మ. పరమాత్మ యొక్క అనుగ్రహం ఏ పని చేస్తే మనకు లభిస్తుందో అదే పుణ్యకర్మ అని ఇంకొక గోపిక చక్కగా చెప్తోందిట. కాబట్టి మన ప్రవర్తనని తీర్చిదిద్దుకోవాలి. తెలియక చేస్తాం, కానీ తెలిసి తప్పు చేయకూడదు. ఎప్పుడు మన వల్ల ఒకరికి అపకారం అనేది జరగకూడదు, ఎప్పుడు మంచే జరగాలి. అయితే ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరవలసిందేగా అని ఇంకొక గోపిక పాపం నిస్పృహగా అడుగుతోందిట. అయితే ప్రారంభ కర్మలు తప్పవా, అనుభవించాలా అమ్మా అని అడుగుతోంది. అప్పుడు గోదా గోపిక చెప్తోందిట ఇట్లా, శరణాగతి రహస్యము తెలుసుకున్నవారు నిరాశపడరు, భగవంతుని కాక ఇతరములు అనగా కర్మములు, జ్ఞానము, భక్తి, ఉపాయములను ఆశ్రయించిన వారు ప్రారంభము తీరు వరకు, శరీర పతనం వరకు నిరీక్షించవలసి ఉండవలసిందే. అందుకని ప్రారంభ కర్మలు కూడా కొన్ని పోతాయి, ఎప్పుడు? భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి జ్ఞానాన్ని తెచ్చుకుంటామో అప్పుడు ప్రారంభ కర్మలు కూడా కొంతవరకు పోతాయి. అందుకని అది అమ్మవారు చెప్పారు. అలాగే కుడి ఎడముల ఎరగనటువంటి గోపికలకు ఇన్ని విషయాలు తెలియచెప్పారు. ఇన్ని విషయాలు తెలియజేస్తూ సందేహాలన్నింటినీ పోగొడుతూ నందవ్రజము, గర్గుడు, సాందీపుడు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నందవ్రజంలో. అక్కడ గోపికలు అందరూ ఉన్నారు, పురాణ ధర్మశాస్త్రములు చెప్తున్నారట వాళ్ళు. అవన్నీ వినేవాళ్ళట, ఈ గోపికలు ఏమీ చదువుకోలేదు. కానీ ఏంటి, శృత పాండిత్యం అంట దీన్ని. అంటే విన్నటువంటిది వీళ్ళు, గర్గ మహాముని, సాందీప మహాముని వీళ్ళు చెప్తున్నారు. ఆ విన్నవి విని గోపికలకి ఇంత జ్ఞానం కలిగిందిట. ఇప్పుడు గోదా గోపిక అవిఘ్నంగా మనం శ్రీవ్రతాన్ని చేసుకోవచ్చు. అందుకని చక్కగా సులభోపాయం చెప్తోందిట ఈ పాశ్రంలో, మాయనై ఆశ్చర్యము కలుగు చేష్టతములు గలవారును, ఎల్లప్పుడూ భగవత్ సంబంధము కలగవారు, ఉత్తర మధురానాయకుడైనటువంటి ఆ యమునా నది తీరములో ఉన్నటువంటి గోవిందుడు, యశోదా గర్భములో నుంచి ప్రకాశించినటువంటి గోవిందుడు, ఆయనే దామోదరుడు. ఆ దామోదరుని గనక మన పరిశుద్ధంగా చక్కగా మంచి ఆత్మతో పవిత్రముగా ఆయన నమస్కరిస్తే, నోరారా కీర్తిస్తే, మనసా ధ్యానిస్తే, ఆ సంచిత ఆగమీ పాపములన్నీ అగ్నిలో పడిన దూదిలాగా, దూది ఏముంది అగ్నిలో పడగానే ఇలా మాయమైపోతుంది, ఎలా పోతుందో అలా భస్మం అయిపోతాయట. అందుకని మనందరం ఆ అమ్మవారి యొక్క దగ్గర ఉన్నటువంటి స్వామిని కీర్తిద్దాం, నోరారా కీర్తిద్దాము అని పిలుస్తోందిట. రుక్మిణీనాథ గోపీమానస చోర కృష్ణ అని పరమాత్మ నాకు సంకీర్తన చేయండి అని, నామ సంకీర్తన చెయ్యండి అని చెప్తోంది ఆవిడ. యమునా తీర విహారీ గోకుల మంగళాదీప రుక్మిణీనాథ మధురా నాయక మాయావి అని అలా గానం చేయమని చెబుతోంది ఆవిడ అమ్మవారు. మనకు అన్నీ అనుకూలిస్తాయి,
అప్పుడు మనం ప్రీతితో నామాలను చెప్పడమే మనం చేయాల్సిన పని. పరమాత్మ మనకి పరమ పదంలో ఉన్నప్పుడు పగటి పూట వెలిగించినటువంటి దీపము వలే, పగలు దీపం వెలిగిస్తాం ఎలా ఉంటుందో అలా మనకి, అంటే ఆయన కళ్యాణ గుణములన్నీ కూడా ప్రకాశిస్తాయట. అలా అలా ఉంటుంది. పగలు దీపం వెలిగిస్తే కనిపించదు మనకి ఏం పెద్దగా, సూర్యుడు వెలిగే కనిపిస్తుంది, సూర్యుడే ఎక్కువగా కనిపిస్తాడు, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకని ఇక్కడ కృష్ణుడు యశోద చే తాటితో రోటికి కట్టవేయబడినటువంటి దామోదరుడు అని పేరు గాంచట. దామోదరమునందు కలవాడు అని, దామోదరుడు అని. దామోదర నామం చాలా విశిష్టమైనది. అందుకే మనం కార్తీక మాసం అంతా కార్తీక దామోదరుణ్ణి ఆరాధించాం. కార్తీక దామోదర ఆవాహన చేసినప్పుడు కూడా కార్తీక దామోదర దేవతా ప్రీక్షిద్దామని ఆవాహన చేస్తాం. దామోదర నామంతోనే కీర్తిస్తాం కార్తీక మాసం అంతా. ఆ కార్తీక దాము అంటే రోటితో కట్టబడినటువంటి ఈ భగవంతుణ్ణి మన సంసార బంధముల నుంచి విడిపోవును కాబట్టి ఆయన్ని కీర్తిద్దాం అంటుంది. ఇంకా కృష్ణుడికి ప్రీతితో పువ్వుల్ని సమర్పించాలట. అవి ఎలాంటి పువ్వులు, ఎలాంటి పూజ అంటే అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతం, జ్ఞాన పుష్పం తప పుష్పం, ధ్యాన పుష్పం తదైవ సత్యమష్ట విధ పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్. విష్ణువుకి ఇవి ఇష్టం, అహింస, ఇంద్రియ నిగ్రహం, అన్ని సర్వభూత దయాపుష్పం అంటే అన్ని భూతముల యందు అంటే అన్ని జీవరాశుల యందు దయ కలిగి ఉండడం, క్షమ కలిగి ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం, తపస్సుని ఆచరించడం, ధ్యానం చేయడం, సత్యాన్ని ఆచరించడం, ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, సత్యం. ఇలాంటి ఈ 8 పుష్పాలు భగవంతుడికి చాలా ఇష్టం. అంతేగాని ఇన్ని పువ్వులు తీసుకొచ్చి పూజ చేస్తే ఇష్టం అని కాదు, ఒక్క పువ్వు పెట్టినా నీకు లభించిన దాంతో ఈ పువ్వులన్నీ ఉండాలి. ఈ 8 రకాలైనటువంటి పువ్వులతో స్వామిని అర్చిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది. మనోవాక్కాయములు అనేటువంటి 3 ఆ భగవంతుని అందే ఉండాలి. మనస్సు, వాక్కు, ఇవి ఎప్పుడు చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. మనస్సు శుభ్రంగా ఉండాలి, వాక్కు శుభ్రంగా ఉండాలి. ఈ పాపాలు అవన్నీ విచ్చుకుపోతాయట ఇలా గనక మనం పూజ చేస్తే. ఇంతవరకు 1 పాసరాల్లో గోపికలు గోదాదేవితో ఈ వ్రతం చేయడానికి సన్నిగ్ధమవుతున్నారు. 6 పాసరం నుంచి ఇక శ్రీవ్రతం మొదలవుతుంది. ఇప్పటివరకు గోపికలందరూ వ్రతం ఎలా చేయాలి అనేది అమ్మవారి వివరిస్తున్నారు, చక్కగా విన్నారు. ఎవరైతే రావాలనుకున్నారో ఆ భగవంతుడి కార్యక్రమానికి వచ్చారు 5. ఈ 5 పాసరాల్లో అమ్మవారికి గోపికలందరూ అక్కడ చేరుకున్నారు. చేరుకొని ఈ 5 పాసరాల్లో సన్నిగ్ధమై ఇక రేపు మనం నేర్చుకోబోయేటటువంటి 6 పాసరం, తెలుసుకోబోయేటువంటి 6 పాసరంలో శ్రీవ్రతం ఎలా జరుగుతుందో, ఆరంభమవుతుందో తెలుసుకుందాం. ఇంత మంచి విషయాల్ని మనకి అందించినటువంటి ఆ అమ్మవారికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగడై శరణం. ధన్యవాదములు.